నెల 12వ తారీఖు రిలీజ్ సందర్భంగా రిలీజ్ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని, పబ్లిక్లోకి ఈ పబ్లిసిటీ వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ స్టేజ్ని అలంకరించిన నా మిత్రుడు, మా నాతో సమాన ప్రొడ్యూసరు శ్రీ భీమినేని సురేష్ గారు, అట్లాగే ముఖ్య అతిథి శ్రీ గాలిరెడ్డి గారు, మన రుణం అని పేరు ఎలా వచ్చిందంటే ఇది మానవ సంబంధిత ఒక స్టోరీ. ప్రతి మానవ సంబంధాల్లో రుణానుబంధం అని ఉంటుంది. ఆ రుణానుబంధం తండ్రి, తల్లి, అన్న, తమ్ములు, స్నేహితులు, మిత్రులు, ఎవరైనా సరే ఈ రుణానుబంధం అనేది. సో ఈ సమాధి ఉన్నది దా సందర్భంగా ఈ రుణం అనే సినిమాని, రుణం అనే పేరు పెట్టింది చాలా పేర్లు పరిశీలించి మన సురేష్ గారు ఈ సినిమాకి, ఈ కథకు సంబంధించిన ఒక మంచి టైటిల్ పెట్టాలని చెప్పేసి ఎన్నో టైటిల్ పరిశీలించి మన సురేష్ గారు సో రుణం అనే పేరు పెట్టారు. దీంతోపాటు సురేష్ గారు నాకు ఒక అనుకోకుండా ఒక విషయంలో ఇద్దరం కలిసాము. సో మనం సినిమా తీద్దాం సార్ అని చెప్తే ఆ స్టోరీ చెప్పారు. అప్పటికే ఆ స్టోరీ చాలాసార్లు ఆయన విన్నారు, నాకు కూడా ఆ స్టోరీ నచ్చింది. ఈ స్టోరీ బేసికల్గా సెంటిమెంట్ ఓరియంటెడ్ అండ్ ఒక మానవ సంబంధిత, ఇద్దరు మిత్రుల మధ్యన, వారి కుటుంబం మధ్యన ఒక ఏర్పడిన ఒక అనుబంధం ఈ సంబంధించిన స్టోరీ. కాబట్టి ఈ స్టోరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ, ఇది అందరూ చూడతగ్గ స్టోరీ. ఫ్యామిలీతో పాటు స్వయంగా కూడా వెళ్ళి అన్ని సెక్షన్స్ అందరూ కూడా కూర్చొని హాల్లో చూసి ఆనందించి పరితపించే స్టోరీ. 12వ తేదీన శ్రీరామనవమి శుభాకాంక్షలతో విడుదల కాబోతున్నందుకు, మొట్టమొదటి సినిమా మ్యూజిక్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి డైరెక్టర్ గురుండ్రెడ్డి సినన్నకు, అట్లాగే నాకు ఇంత స్వేచ్ఛనిచ్చి నా మ్యూజిక్కి కావాల్సినటువంటి క్వాలిటీకి కావాల్సినటువంటి డబ్బులు కొత్తవన్నీ చూడకుండా అన్ని రకాలుగా ప్రోత్సహించినటువంటి నిర్మాతలకు, భీమినేని సురేష్ గారు, రామకృష్ణారావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కథకి ఇంత మంచి పాటలు వచ్చాయని చెప్పి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, నటీనటులు, మా టెక్నీషియన్స్ అందరూ కూడా నన్ను మొదటి నుంచి ప్రోత్సహించుకుంటూ వస్తున్నారంటే దానికి కారణం వీళ్ళంతా. ఎందుకనంటే నేను ఈ కథ, రుణం కథ మొదటి నుంచి డైరెక్టర్ గారితో జర్నీ చేసుకుంటూ వస్తున్నాను ఈ కథతో. కాబట్టి ఆ కథతో చేసినటువంటి ప్రయాణమే మరి నాకు ఇంత మంచి చక్కటి సందర్భాలు క్రియేట్ చేసి, మరి నాకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి ఇంత మంచిగా ప్రోత్సహించినందుకు ఈ సంగీతం కానీ ఈ సాహిత్యం కానీ సమకూరిందని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాను. నడిచే అవకాశం నా దక్కింది. అయితే ఎంతో ప్రేమగా పిలిచిన శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీనివాస్ గారు రుణం అని పిలిచి నా చేత కొన్ని దారుణాలు చేయించారు. అది మీకు సంతోషం కలిగిస్తుందని అనుకుంటున్నాను. ఈ చిత్రం ఒక అఖండ విజయం సాధించాలని దర్శకులు, ఈ చిత్ర నిర్మాతలు మళ్ళీ మళ్ళీ ఎన్నో సినిమాలు చేయాలని, గొప్ప చిత్రాలు నిర్మించాలని, దాంట్లో నటించే భాగ్యం నాకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రుణం ఈ నెల 12వ తారీఖున, అంటే ఏప్రిల్ 12వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. మొదటిసారిగా నన్ను రుణం స్టోరీ విన్నప్పుడు డైరెక్టర్ గారు అన్నారు ఇది నా రియల్ లైఫ్ స్టోరీ అని. కానీ కాదండి, ఎగ్జాక్ట్లీ ఇది మనందరి రియల్ లైఫ్ స్టోరీ, ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే రియల్ లైఫ్ స్టోరీ. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే, ఎగ్జాంపుల్ పెళ్ళయిందని సపరేట్గా బయటకు వచ్చేయడము, లేకపోతే మంచి ఫస్ట్ క్లాస్లో జాబ్ వచ్చింది కదా అని అబ్రాడ్కి వెళ్ళిపోయి జాబులు చేయడము, ఇట్లా పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన కథ ఇది. ఇప్పుడు మనం దూరంగా ఉండి టైంకి మనం చిల్ అవుతాం, పార్టీలు చేసుకుంటాం, ఫ్రెండ్స్తో బయటికి పోతాం, కానీ వాళ్ళు ఇంట్లో ఎట్లా ఫీల్ అవుతారంటే అయ్యో పిల్లలు తిన్నారో లేదో, ఎక్కడున్నారో, సేఫ్గా ఉన్నారో, వాళ్ళు పడే ప్రతి ఒక్క బాధ మీకు ఈ సినిమాలో కనబడుతుంది. ఈ పాయింట్ అనేది చూస్తే దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు, అట్లీస్ట్ ఒక 10 మంది అయినా కానీ తిరిగి వాళ్ళని ఇంటికి తీసుకురావడము, లేదంటే వీళ్ళే తిరిగి ఇంటికి వెళ్ళడము, ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది, కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు నవేడేస్ మా యంగ్ జనరేషన్ లవ్ ఎలా ఉందంటే, ఏదైనా అట్రాక్టింగ్ ఒక ఉమెన్ని చూస్తే వెంటనే ప్రపోజ్ చేయడము, పట్టుమని 2-3 రోజులు ఉండదు మళ్ళీ బ్రేకప్, లేదా వీడు సూసైడో, లేకపోతే ఆ అమ్మాయిని చంపేయడము, లేకపోతే ఈ ఫ్రస్ట్రేషన్లో వాడు ఇంకేదో చేస్తూ ఉంటాడు. ఇలాంటి పాయింట్లో ఇలాంటి ఒక కుర్రోడు దీంట్లో ఏం డెసిషన్ తీసుకున్నాడు అనేది కూడా మీకు ఈ పాయింట్ తెలుసు. అంటే
ఒకవేళ ఇలాంటిది ఏమైనా నిజంగా నీ లైఫ్లో జరిగితే ఓహో ఇలాంటి చేస్తే పేరెంట్స్కి ప్రాబ్లం ఏమో చేయకూడదు అనేది మీకు ఈ పాయింట్లో చూపించడం జరిగింది ఈ పాయింట్ సినిమాలో. అండ్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందండి సినిమా చూస్తే. ఇది ఓకే, ఇది ఇది నా లైఫ్లో జరిగింది, ఓకే ఇది నా లైఫ్లో జరిగింది, మీ అందరికీ తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, దూరం దూరం ఉంటారు, ఏముంటుందండి మందాయిన తర్వాత చలో ఎక్సలేటర్ పెంచరా, 150లో పోదాం 200లో పోదాం రా ఇది అని చెప్పి 10 మందిలో 9 మంది బాగున్నా ఒక్కడు మాత్రం మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ ఒక్కడు డైవర్ట్ చేయడం వల్ల మనం ఫాస్ట్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, వీడికే అవ్వండొచ్చు, వీడి వెనకాల కూర్చున్న అమ్మాయికి అయ్యిండు అమ్మాయికుడికే అయ్యిండొచ్చు, మనకు తెలియదు. సో ఇలాంటి ఏదైనా డెసిషన్ మైండ్లోకి వచ్చినప్పుడు ఈ సినిమా చూస్తే అరే ఇలా చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు ఏంటి అనేది కూడా చాలా మెసేజ్ కూడా ఉందండి దీంట్లో. అండ్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి, మంచి సాంగ్స్. మల్లికన్న ఏం చేసినావు కానీ నిన్న మొన్నటి దాకా నన్ను ఎవరు చూడకపోతుండే, ఇవాళ నా పాటలు అందరు రింగ్ టోన్ పెట్టుకుంటున్నాను నా దోస్తుగాను, మస్తు ఖుషి అయింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి, పత్రికల వారికి నా కృతజ్ఞతలు, రుణం. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నానని చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అన్ని రకాల అంగులు ఉంటాయి, యాక్షన్ కానీ, సెంటిమెంట్ కానీ, లవ్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, అన్ని రకాల అంగులతో మా డైరెక్టర్ చాలా చక్కగా ఈ సినిమా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఇది. ప్రతి మనిషి జీవితంలో ఎవరికో ఒకరికి రుణపడి ఉంటాం, అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. అదే మా డైరెక్టర్ గారు ఇందులో బాగా చూపించారు. చెప్పాలంటే ఇప్పుడు ఇది రియల్ స్టోరీ. మా డైరెక్టర్ గారు చాలా ఆప్యాయంగా ప్రేమతో రాశారు ఈ సబ్జెక్టు, అంత ప్రేమతో వచ్చింది ఈ సినిమా. April 12th మూవీ రిలీజ్, అందరూ వచ్చే సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, చాలా చాలా సంతోషంగా ఉంది ఆడియో సక్సెస్ మీట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఫ్రెషర్స్తో వెళ్తున్నప్పుడు లైక్ డైరెక్టర్స్, న్యూ ప్రొడ్యూసర్స్, న్యూ యాక్టర్స్ దిల్ సీ ద సేఫ్ జోన్స్ లైక్ యునో వల్గారిటీ ఉన్న ఫిలిమ్స్, అడల్ట్ ఫిలిమ్స్, లిప్ లాక్స్ అని మార్కెటింగ్ లెవెల్స్. బట్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ ఈ మూవీలో నేను ఎందుకు, బికాస్ మై ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎలాంటి ఫిలిం కావాలి అంటే డోంట్ గివ్ సమ్ మెసేజ్ టు ద ఆడియన్స్ ఇన్ ఎ గుడ్ మ్యానర్, నాట్ ఇన్ అ మార్కెటింగ్ లెవెల్స్. వాళ్ళకి ఏ చూపించాలనుకుంటున్నారో దే నిజంగా వాళ్ళు అమౌంట్ గురించి కానీ యూనో అడిషనల్గా వాళ్ళు ఏం ఆలోచించలేదు. దే స్ట్రైట్లీ దే వాంట్ టు డూ గుడ్ ఫిలిం. అండ్ నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా బికాస్ నేను అందులో ఒక పార్ట్ అయినందుకు. అండ్ టు ద ఆడియన్స్, చూస్తున్న ప్రేక్షకులకి ఏదో చిన్న ఫిలిం ఎందుకు టికెట్ పెట్టుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక చెప్తున్నా, బికాజ్ పెద్ద ఫిలిమ్స్ కంటే 10 times ఎక్కువ స్ట్రగుల్స్ ఈ చిన్న ఫిలిమ్స్కి ఉంటాయి. వీ కేమ్ సో ఫార్, ఇక్కడి వరకు మేము రావడానికి చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. నాట్ ఇన్ మీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవ్రీ క్రాఫ్ట్లో మేము చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత దూరం వచ్చాం. అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం బికాజ్ మంచి వాళ్ళకి మంచి జరుగుతున్నట్టు మాకు ఇంతవరకు యూనో ఇప్పటివరకు వచ్చాం. 12th April మీరు మీ ఇంటి ఆడపిల్లని అనుకోండి, వెళ్ళి చూడండి, యూ డెఫినెట్లీ లైక్ ఇట్ ద ఫిలిం. అండ్ డోంట్ యూనో రివ్యూస్ చూసి మీరు జడ్జ్ చేయకండి, యూ డెఫినెట్లీ గో. ఏం అంటే ఇది కంప్లీట్ ఆడియన్స్ అంటే ఎలా అంటే ఫిలిం కంప్లీట్ మీ పేరెంట్స్తో కానీ మీ లవర్స్తో వాట్ హూఎవర్ వీళ్ళతో చూడాలని ఏం లేదు. డెఫినెట్గా అందరూ వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, 11th ఓటింగ్ ఉండింది, డెఫినెట్లీ యూటిలైజ్ ద ఓటింగ్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా టీం అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ మీడియా వాళ్ళకి, మీడియా మిత్రులకి, సార్ అలాగే ఒక క్యారెక్టర్ మర్చిపోయాను, నేను పిలవడం మర్చిపోయాను, నారాయణ. అంటే ఈ సినిమాలో కామెడీ రోల్ మొత్తం అతని మీదే ఉంది, అతను వచ్చి ఉన్నాడు. నారాయణ ఒక మంచి ప్రమోషన్ ఇచ్చి నన్ను మళ్ళీ, అంటే మాతృభాష తెలుగే, కాకపోతే ఫస్ట్లో సీరియల్స్ అవన్నీ రాశాను, రైటర్గా వచ్చాను నేను. సీరియల్స్ అవన్నీ రాసి డైరెక్షన్కి వస్తే మాతృభాషకు వచ్చేదానికి ఈ టైం పట్టింది. మాతృభాష కోసం పరిగెత్తా ఉంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు లాక్కెళ్ళారు. ఫస్ట్ సినిమా కల్కా నవాబ్ అని హిందీ చేశానండి, హైదరాబాద్ లాంగ్వేజ్ది. ఆ తర్వాత తెలుగు ట్రై చేస్తున్నా,
మళ్ళీ కన్నడకి వెళ్ళాను, మళ్ళీ తెలుగు ట్రై చేస్తున్నాం, మళ్ళీ కన్నడకి వెళ్ళాను. ఇక అక్కడ నుంచి డ్యూయల్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశాను అనమాట. ఏదైనా చేస్తే తెలుగు కన్నడ చేద్దాం, మాతృభాష మర్చిపోతున్నాం అని నేను, అందుకని మాతృభాషకు పరిచయం అవ్వాలని చేస్తున్నాను. అలాగే మూవీలో ఏంటంటే మొన్న దిల్రాజ్ గారు అన్నట్టు నేను కూడా చెడిపోతాను, మంచి సినిమాలు తీస్తే జనం చూడట్లేదు, చెడిపోవాల్సింది అన్నారు ఆయన. కాకపోతే నేనేంటంటే చెడిపోయేవాడు కొద్ది కాలానికి అయిపోతాడు, మంచివాడు ఎప్పుడు నిలబడతాడు, అది నమ్మాను నేను. అందుకని ఏంటంటే నా సినిమాలో ఒక సిగరెట్ కానీ ఇంకొక అశ్లీలత కానీ ఏమి పెట్టనీయలేదు ప్రొడ్యూసర్స్. నేను ఒక సీన్లో ఒక చిన్నది ఒక బీరు ఉంటే ఆ బీరు కూడా తీసేసి కోక్ పెట్టించారు నా చేత. ఆ బీరు కూడా పెట్టడానికి లేదు, సినిమా ఎప్పుడు క్లీన్ ఉండాలని. కాకపోతే ఏంటంటే ఇది అంటే ఎవరికో సందేశం ఇవ్వాలి, ఏదో చేయాలని సినిమా చేయలేదు, కమర్షియల్గా నిల్లాం. కాకపోతే మనం తీస్తున్నాం కాబట్టి నలుగురికి ఏదో ఒకటి చెప్పాలి మనం. ఇప్పుడు ఉన్న సమాజానికి, పిల్లలకి, తల్లిదండ్రులకు ఉన్న గ్యాప్ని గుర్తు చేయాలనుకున్నాను నేను. ఆ గుర్తు చేస్తూ కమర్షియల్కి వెళ్ళాను. కొంచెం ఫైట్స్ ఉన్నాయి, అలాగే లవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని రకాలు. ఒక రకమని కాదు, అంటే చిన్న సినిమా అంటే కొంచెం చిన్న చూపు ఉంది, ఆడియన్స్ కూడా ఉంది. ఎందులో వీళ్ళు ఎన్టీఆర్ లేరు కదా దీంట్లో, పెద్ద హీరోలు లేరు కదా, ఎందుకు మనం ఓపెనింగ్లకి వెళ్ళాలి, ఇది వెళ్తే 100 రూపాయలు పోయిద్దామనే ఆలోచన ఉంది. కానీ మీ 100 రూపాయలకి గ్యారంటీ ఇస్తున్నా, మంచి సినిమా ఇది, ఒక మంచి సినిమా. ఒక మదర్కి, ఫాదర్కి, ఫ్యామిలీకి దూరంగా ఉండే ప్రతి ఒక్కళ్ళకి, లేదు చిన్న చిన్న అపోహలు ఫ్యామిలీలో ఉంటాయి, చిన్న చిన్నవి. అంటే ఒక పాప 19 ఇయర్స్ తర్వాత, ఒక్కసారిగా 20 ఇయర్స్ తర్వాత మన ఇంట్లోకి వచ్చినాక ఆ అమ్మాయికి మన అందరిని అర్థం చేసుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్స్ కూడా ఈ సినిమా చూస్తే వెళ్ళిపోతాయి. అసలు తల్లి తండ్రి అంటే ఏంటి అసలు అనేది ఒకటి, అలాగే ఒక ఫ్రెండ్షిప్ ఏంటి, అసలు ఒక లవ్ ఏంటి, ఇవన్నీ ఈ మూవీలో ఉంటాయి. ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ మాత్రం వస్తుంది, అది తప్పనిసరిగా ఒక మంచి సినిమా అవుతుంది ఆడియన్కి అనేది నా నమ్మకం అండి. అలాగే మాకు సెన్సార్ వాళ్ళు కూడా మంచి రిపోర్ట్ ఇచ్చారు, వెనక్కి పిలిచి మరీ చెప్పారు సినిమా బాగుందండి, చాలా బాగా తీశారు సినిమా, ఫస్ట్ టైం అని అడిగారు. అయితే చాలా సంతోషపడ్డాను నేను. ఒకసారి ఇంతకంటే ఏం కావాలి, తర్వాత ఆడియన్ తర్వాత రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మన సినిమా ఉంటుంది అనుకున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా కొంచెం నన్ను ముందుకు తీసుకెళ్ళాలి, మీరు అంతా మీ చేతుల్లో ఉంది, మీరు తలుచుకుంటే పైకి ఎత్తవచ్చు, తలుచుకుంటే కింద పడేయచ్చు, రెండు ఉంటాయి. కాబట్టి కొంచెం అందరూ కొంచెం సహకరించి కొంచెం నా సినిమాకి ప్రమోట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ అంటే భీమనేని సురేష్ గారికి బిజినెస్ తప్ప సినిమా అంటే కొంచెం తక్కువ. అయితే నేనేం చేశాను అంటే ఈయన నాకు పుట్టలో పడాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక మంచి సెంటిమెంట్ సీన్ చెప్పాను. ఆ సీన్ చెప్పిన కానీ రోజు ఫోన్ చేశాడు, శ్రీనివాసరా ఆఫీసుకురా ఆఫీసుకురా అని. ఆయన కంటే తిరిగి కథ చెప్పి, కథ అంతా చెప్పిన తర్వాత బడ్జెట్ మొత్తం చెప్పలేదండి, స్టార్ట్ చేశాము సార్ ఒక చిన్న బడ్జెట్లో వెళ్దామని స్టార్ట్ చేశాను. దాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద బడ్జెట్గా తీసుకెళ్లారు, పెద్ద మూవీగా తీసుకెళ్తున్నారు, మంచి ప్రమోషన్ ఇచ్చారు నాకు ఇది ఈ సినిమా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా రామకృష్ణారావు గారు, ఆయన అయితే మమ్మల్ని ఎప్పుడు, మేము ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఫీల్ అవ్వలేదు, మమ్మల్ని కూడా ఎప్పుడు మా వర్క్ ఒక డైరెక్టర్ లేకపోతే ఒక ఆర్టిస్ట్ అని చూడలేదు. లొకేషన్కి వస్తే వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా మాకు అందరికీ స్వీట్లు తీసుకొచ్చి, కూల్ డ్రింక్ తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని చాలా హ్యాపీగా, ఇంతవరకు మమ్మల్ని ఎప్పుడు ఇది ఇట్లా అయిపోయింది ఏం శ్రీనివాసు, ఇది ఇంత బడ్జెట్ ఏమైంది అయింది కానీ ఒక్క మాట ఇద్దరు ఏ రోజు అనలేదండి. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఏదన్నా చేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఆర్టిస్టులు అంటే నాకు అంత పరిచయం ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ వాళ్ళు ఆల్రెడీ గోపికృష్ణ కన్నడలో చేశాడండి, అతను కూడా తెలుగు తీసుకొచ్చాను నేను. కన్నడగా కూడా అతని సినిమా ఉంది కాబట్టి, ఇది కన్నడ కూడా ఉంది కాబట్టి అతను తీసుకొచ్చి చేయించాను అనమాట. థ్యాంక్ యూ అండి, కొంచెం అందరిని మమ్మల్ని బాగా ప్రమోట్ చేయండి, కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మాకు. అండ్ మా హీరోస్, డైరెక్టర్, మా కో ప్రొడ్యూసర్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మన ఈ సినిమా 12th April రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన డైరెక్టర్ దగ్గర నుంచి టెక్నీషియన్ వరకు నేను రుణపడి ఉన్నాను. వీళ్ళకి ఇంకో సినిమాతో ఛాన్స్ ఇవ్వాలని ఆశతో ఉన్నాను. సో నెక్స్ట్ మంత్లో ఇంకో సినిమా స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ఎబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.